సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన కేటీఎం డ్యూక్ 200 లేటెస్ట్ మోడల్ అనేది ప్రెజెంట్ మనతో అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ ని రైడ్కి తీసుకెళ్దాం. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మనం ఇన్ డెప్త్ అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం ఈ బైక్ సంబంధించిన కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ కానీ ప్రైస్ కానీ ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను మార్నింగ్ నుంచి చాలాసేపు అయితే రైడ్ చేశాను. అప్రాక్సిమేట్లీ ఒక 50-55 కిలోమీటర్స్ వరకు రైడ్ అయితే చేశాను. నా ఇనీషియల్ ఇంప్రెస్ అనేవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది, అలాగే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ అనేది. మనకి టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి మనం ఈజీ టర్న్స్ అని మనం దీంట్లో అయితే చేయొచ్చు. సో హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే నాకు బాగా అయితే నచ్చింది. అలాగే సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో సీట్ అనేది మనకి దీంట్లో స్ప్లిన్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే రైడర్కి ఒకటి, పిల్లలకి ఒకటి, రెండు సీట్లు అయితే ఉంటాయి. సీట్ యొక్క కుషనింగ్ అనేది మరి అంత సాఫ్ట్ అయితే ఉండదు, అలాగే మరింత హార్డ్గా కూడా ఏదేమి ఉండదు. సో మీడియంగా అయితే ఉంటుంది సీట్ అనేది. సో ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు గ్యాప్ అయితే తీసుకోండి, మీకు అలాగే ఇంజిన్కి కూడా రెస్ట్ దొరుకుతుంది కాబట్టి. సో మీరు మధ్య మధ్యలో గ్యాప్స్ అనేది తీసుకుని రైడ్ చేస్తే కనుక సో సిట్టింగ్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీంట్లో మనకి సీట్ హైట్ అనేది 822 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.6-5.7 కన్నా హైట్ అయితే ఉండదు, అప్పుడే మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క వెయిట్ కూడా మనకి దీంట్లో 159 kg వెయిట్తో రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువైతే ఉంటుందని చెప్పొచ్చు బైక్ అనేది. ఒకసారి మీ నీరే షోరూమ్కి అయితే విజిట్ చేయండి, అక్కడ మీకు ఈ బైక్ యొక్క వెయిట్ మీరు క్యారీ చేయగలుగుతున్నారా లేదా, సీట్ అనేది కంఫర్టబుల్గా ఉందా లేదా, హ్యాండ్ బార్ కంఫర్టబుల్గా ఉంది అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ బైక్ అనేది ఫ్యామిలీకి సెట్ అవుతుందని మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తే మాత్రం ఈ బైక్ని అసలు తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే మీకు స్ప్లిన్ సీట్ ఉంటుంది, అలాగే సీట్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫ్యామిలీకి అయితే అసలు యూజ్బుల్ అయితే కాదు కాబట్టి. ఒకవేళ మీరు యూత్ అయ్యండి, మీరు లాంగ్ డ్రైవ్స్కి ఎక్కువ వెళ్తాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బైక్లో మెయిన్ హార్ట్ ఇంజినే కాబట్టి. సో ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 ఫేజ్డ్ కంపోనెంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 24.67 bhp అట్ 10,000 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 19.3 Nm అట్ 8,000 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇక ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ మనకి దీంట్లో అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పొచ్చు. మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. సో మీకు ఫస్ట్ గియర్ నుంచి కూడా మనకి 6th gear వరకు కూడా మీకు మంచి ఇనిషియల్ పికప్ అయితే ఉంటుంది, మీకు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు అనమాట. సో ఫస్ట్ గియర్ నుంచి కూడా మీకు మంచి ఇనిషియల్ పుల్ అయితే ఉంటుంది కాబట్టి. సో మీకు టాప్ ఎండ్లో కానీ మిడ్ ఎండ్లో కానీ లో ఎండ్లో కానీ ఎక్కడ కూడా మీరు ఎటువంటి ల్యాగ్ అయితే నోటీస్ చేయరు. సో మీకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. సో టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ మీరు దాంట్లో ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. సో రిమైనింగ్ అదర్ కాంపిటేటర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు దీంట్లో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు అయితే నోటీస్ చేస్తారు. ఎందుకంటే అదర్ కాంపిటేటర్ బైక్స్లో కనుక చూసుకుంటే కంప్లీట్గా SOS ఇంజిన్తో మనకి బైక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కేటీఎం డ్యూక్ 200లో కనుక చూసుకుంటే కంప్లీట్గా DOS ఇంజిన్ మనకి రావడం జరుగుతుంది. సో SOS ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే DOS ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు పెర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఖచ్చితంగా టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ దీంట్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, ట్రాన్స్మిషన్ దీంట్లో మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి గేర్ షిఫ్టింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతుంది. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దీంట్లో మనకి ఎటువంటి క్విక్ షిఫ్టర్ అనేది ప్రొవైడ్ చేయలేదు, మాన్యువల్ అయితే లేదు. బట్ ఏంటంటే, సో నాకు రైడింగ్ చేసినప్పుడు దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది ప్రొవైడ్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా అయితే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు, అలాగే ఎటువంటి వైబ్రెన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. చాలా స్మూత్గా చాలా రిఫైన్డ్గా మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ ఇంకొక బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సెక్షన్లో 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ బైక్ అనేది సపోర్ట్ చేస్తుంది, మీకు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే దీంట్లో మనకి బైబ్రిక్ క్యాలిబర్స్ అనేవి యూజ్ చేశారనమాట బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే. సో కాబట్టి అంటే మీకు మంచి యాక్యురేట్గా మనకి బ్రేక్స్ అనేవి వర్క్ అవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ దీని యొక్క టైర్స్ గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 110/70 17-inch ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 150/60 17-inch ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మాత్రం చాలా బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 150 సెక్షన్ టైర్ అంటే 200
సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. మనం ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ ఎంత హెవీ కార్నరింగ్ చేసినా కానీ మనకి ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వవు అనమాట. మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. సో స్కిడ్ అయి పడిపోతాం అన్న భయం మనకైతే ఉండదు. మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి టైర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్ప్లింటర్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం హైవే మీద మనం టాప్ స్పీడ్ రైడ్ చేసినప్పుడు అంటే 130, 140 ఇలా మనం టాప్ స్పీడ్ రైడ్ చేసినప్పుడు మనకి స్టెబిలిటీ అనేది ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా ఈ చాసిస్ ఫ్రేమ్ అనేది బాగా అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇంకొక అడ్వాంటేజ్ నేను ఆల్రెడీ వాకర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో అదేంటంటే మనకి ఇన్ కేస్ మనకి బైక్ ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక ఒకవేళ ఫ్రంట్ పార్ట్కి డ్యామేజ్ అయితే సో ఓన్లీ మనం ఫ్రంట్ పార్ట్ మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. అదే మనం బ్యాక్ సైడ్ పార్ట్కి ఏదైనా డ్యామేజ్ అయితే మనం బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే సో ప్రీవియస్ జనరేషన్కి దీనికి మనకి చిన్న డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ప్రీవియస్ గా మనకి 43mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేశారు, సేమ్ అదే మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ మనకి పర్లేదు, బాగా అయితే ఉంటుంది. మరి ఎంత సాఫ్ట్ అయితే ఉండదు కండి. సో మీడియం గా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ మోనో షాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ గా మనకి డబ్ల్యూపీ ఎఫెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది, బట్ ఈసారి కనుక చూసుకుంటే కంప్లీట్ గా నైట్రాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక చిన్న డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకి డబ్ల్యూపీ ఎఫెక్స్ నుంచి మనకి కంప్లీట్ గా బ్రాండెడ్ అనమాట. సో కొంచెం మనకి కాస్ట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది, బట్ నైట్రాక్స్ అనేది మనకి బడ్జెట్ లో రావడం వల్ల సో మనకి కాస్ట్ కటింగ్ కోసం మనకి నైట్రాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి పర్లేదు, డీసెంట్ గా అయితే ఉంటుంది. బట్ డబ్ల్యూపీ ఎఫెక్స్ అనేది మనకి ఇంకా ప్రీమియం బ్రాండ్ కాబట్టి మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. కాస్ట్ కటింగ్ కోసం వీల్ చేసిన ఇంకొక పని ఏంటంటే మనకి ఇంజిన్ కి బెల్లీ ప్యాన్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఇంజిన్ ప్రొటెక్షన్ కౌల్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే రిమూవ్ అయితే చేశారు ఈ సరిగానే చూసుకుంటే. సో మీరు కావాలనుకుంటే అడిషనల్ గా మీరు ఇంకొక 1000 to 1500 రూపీస్ మీరు ఎక్స్ట్రా పెట్టి మీరు వాటిని అయితే ఫిట్ అయితే చేంజ్ కోసం అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట. అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి ఎల్ఈడీతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి లైటింగ్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మీకు నైట్ టైం విజిబిలిటీ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కేవలం 155mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160 కన్నా అబౌ హైట్ అయితే ఉండాలి, బట్ 155mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీ దగ్గర కానీ లేదంటే మీరు ఆఫ్ రోడింగ్ చేసే దగ్గర కానీ మీరు కొంచెం చూసుకుని అయితే డ్రైవ్ చేయండి, లేదంటే మనకి కింద ఇంజిన్ అనేది తగిలే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2024 లో తీసుకొచ్చిన అతిపెద్ద అప్డేట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకు దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉండేది, చాలా చిన్నగా అయితే ఉండేది, అంత అట్రాక్టివ్ అయితే ఉండేది కాదు. సో ఈసారి మనకి కంప్లీట్ గా కలర్ కన్సోల్ అది కూడా మనకి 5-inch TFT కలర్ కన్సోల్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చూడటానికి అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో డ్యూక్ 3 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ మనకు దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు బండిని చూడగానే మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఈ కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ నుండి ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను వాకర్ ఇంటర్వ్యూలో అయితే మాట్లాడే మీరు కావాలంటే ఎండ్ స్క్రీన్ లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి బేసిక్ గా కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు, మ్యూజిక్ కంట్రోల్ ఇచ్చారు, ఇంకా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్, ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి దీనికి ఆఫర్ చేస్తున్నారు. క్లాక్ ఉంటుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. సో ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ కూడా మనకి దీనికి ఆఫర్ చేస్తున్నారు. అలాగే సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ అని ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే విజిబిలిటీ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సన్ లైట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా క్లియర్ గా విజిబిల్ గా అయితే ఉంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్ మీద స్విచ్చెస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. స్విచ్చెస్ క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద మనకి హజార్ లైట్ స్విచ్ కూడా మనకి యాడ్ అయితే చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా మనకి అది మిస్ అయింది, బట్ ఈసారి దానికి కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారు. అలాగే దీంట్లో ఇంకా మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కానీ అడ్జస్టబుల్ క్లచ్ డ్రైవర్ బ్రేక్ లివర్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇవైతే మనకి దీంట్లో మిస్ అయ్యి అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకుంటే కనుక ఎవరికైతే ప్రైస్ అనేది మ్యాటర్ కాదో వాళ్ళు ఈ బైక్ అని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనమాట 200cc సెగ్మెంట్ లో కనుక చూసుకుంటే. సో దీని యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 250,000-52,000 అయితే అవుతుంది. సో ప్రైస్ మాత్రమే మేజర్ కాన్ అని చెప్పొచ్చు. ఈ బైక్ ని 240-42 ఆ మధ్యలో తీసుకొచ్చుంటే బాగుంది చెప్పేసి నాకు అనిపించింది. ఎవరైతే మనీ అనేది మ్యాటర్ కాదు అనుకుంటారో, ఎవరికైతే కాంప్రమైజ్ అనే వర్డ్ ఇష్టం ఉండదో, ఎవరైతే కేటీఎం లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మాస్టర్ బీస్ట్ బైక్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే కేటీఎం వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ మాస్టర్ బీస్ట్ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన కేటీఎం డ్యూక్ 200 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ. అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.
అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.